చెప్పు ఫ్రెండ్ పేరు చెప్పురా 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 చేసినంత చేసి అమ్మాయిని గెలుపుకుంటూ రోడ్ల మీద తమాషా తెలుగు అమ్మాయి చేసినంత చేసి అమ్మాయిని గెలుపుకుంటూ రోడ్ల మీద తమాషా తెలుగు బయటి పోయి అమ్మాయిని గెలుతున్నాడు ఎవడు అవుతాడే మనం పలానా పర్సన్ బయటికి వెళ్ళి తమాషా చేస్తే నేను అసలు ఊరుకోను చాలా సీరియస్ అయ్యా. సో శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర కొట్టాను రాదా నేను ఎవరు గెలకలే అన్నా నేను ఏం తప్పు నేను ఎవరు గెలకలే అన్నా నేను ఏం తప్పు అర్థమవుతుంది. ఆరుగురు నుంచి ఏడుగురు నాకు చెప్తురు ఇట్రా నువ్వు ఎవరైతే అందుబే సో గాయస్ వెల్కమ్ బ్యాక్ గాయస్. సో థింగ్ ఏంటంటే బేసిక్గా ఒక పంచాయతీ అవుతుంది గాయస్. సో పలానా పర్సన్ మన ఆఫీస్లో నుంచి రోడ్డు మీద ఒక అమ్మాయిని గెలుకుతున్నాడో లేకపోతే మాట్లాడుతున్నాడో అది మనకు తెలియదు ఏంటి. సో మొన్న కూడా నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియో మేబీ అప్లోడ్ అవ్వచ్చు కాకపోవచ్చు, మేబీ అది అప్లోడ్ అయ్యానికి వీడియో అప్లోడ్ అవుతాను అనుకుంటా, నేను క్లియర్ ఉంటున్నా. సో థింగ్ ఏంటంటే లైక్ మేము పలానా ప్లేస్లో ఉంటున్నాం, ఐ షుడ్ నాట్ సే దాట్ ఏ ప్లేస్లో ఉంటున్నామా, ఈ పలానా ప్లేస్లో ఉన్నప్పుడు సో నాకంటూ సపరేట్ ఒక ఆఫీసు ఒక టీం ఇదంతా నడుస్తుంది. సో మన ఆఫీస్లో నుంచి మన టీం మెంబర్ ఒక అబ్బాయి బయటికి పోయి ఒక అమ్మాయిని గెలుకుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మాకు చాలా చాలా వచ్చేసింది. ఇంకోటి ఒక్కరు ఇద్దరు కాదు, నాకు తెలిసి ఒక 7 to 6 to 7 పీపుల్ చెప్పారు నాకు ఇది. సో థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు పర్సన్ నోట్ నుంచి ఏమొచ్చింది సార్ ఇవి నిజం చెప్తున్నా, ఎవరు నుంచి చెప్తాను, రావణ్ గారు చెప్తున్నా. సో రావణ్ గారు పలానా అమ్మాయిని గెలుకుతున్నాడు, హెరైజ్ చేస్తున్నాడు, ఇది అది అని చెప్పి. ఇంకోటి కొంతమంది ఏం చెప్తారు తెలుసా, నార్మల్గా అంటే మన తమ్ముళ్ళు అది కూడా అన్నా మనోడు ఇట్లా ఒక అమ్మాయిని చిడాయిస్తున్నానా, మరి అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళు గిట్టే చూస్తే గొడవలు అయిపోతాయి అన్నా, మరి మనోడికి ఏమైనా సపోర్ట్ చేయాలా లేకపోతే మనోడిని ఏమైనా ధమ్కి ఇవ్వాలా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి మన మంచిగా చెప్తారు. ఇప్పుడు పలానా ఫ్రెండ్స్ ఉంటే అరే ధమ్కి ఇవ్వాలా నీ తమ్ముడే కదా నీ మాట ఇంటే లేడని చెప్పేసి అమ్మాయి సైడ్ ఎవరైనా కూడా అది పెద్దగా అయితే అని చెప్పేసి ఇక్కడ నా రెస్పెక్ట్ ముఖ్యం. ఇప్పుడు నీదికి రెస్పెక్ట్, ఇప్పుడు రేపటి నువ్వు బయటకు పోయినా నేను గెలికినా కానీ అట్లా ఉంటారు. సో ఆ రెస్పెక్ట్ కోసం అలా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మన ఆఫీస్ నుంచి పలానా పర్సన్ బయటకు పోయి ఇలా తమాషా చేస్తే నేను అసలు ఊరుకోను చాలా సీరియస్ అయితే. సో విని నేను డైరెక్ట్ అడిగేస్తున్నా ఇప్పుడు ఏమైనా ఏంట్రా ఏమైనా ఉన్నా ఏమైనా దాస్తున్నావా లేకపోతే అది బయట పడతారా లేదా నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నా గాయస్ ప్రామిస్ చెప్తున్నా, మీరు ఇదే స్క్రిప్ట్ గిఫ్ట్ మేమేమి నడిపిస్తే మాకు తెలియదు, అవి తెలియదు, ఆ పిల్ల ఎవరు తెలియదు, ఆ పర్సన్ ఎవరు తెలియదు. ఆ రోజే కారు ఆపి అడుగుదాం అని అనుకున్నా, కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఏరియాలో న్యూసెన్స్ వద్దు మనకి, ఒకటి ఉంది అరే పబ్లిక్ ఏరియాలో ఇప్పుడు నేను దిగింది అనుకున్నా నన్ను ఒక సరే 100లో ఇద్దరని గుర్తుపడతాడు, ఇద్దరు వచ్చి అన్న ఏమైందని అని చెప్పేసి మళ్ళీ అలాగే తెలిసి స్టోరీ అదంతా పంచాయతీ అయితే అని చెప్పి ఇంటెన్షన్ నేను, కానీ నన్ను ఒకవేళ రెడ్ హ్యాండ్ పట్టుకుంటే మాత్రం బరాబర్ అడుగుతా. సో ఇప్పుడు వాడిని పిలిచి నేను డైరెక్ట్ అడగా ఇట్లా కలిసినా ఏంట్రా మన అంత మంచిగానా మధ్య అమ్మాయిని గెలుపుతున్నావు అంట, ఏంట్రా అమ్మాయిలతో గెలుకుడు వేరు మాట్లాడడం వేరు అని చెప్పి అడుగుతా. ఏమంటావు మళ్ళీ మా తమ్ముడు ఇది ఇది అని అనుకో ఉంటుంది. సో గాయ్ సీరియస్గా ఈ వీడియోలో నన్ను తిట్టుకున్నా నాకు ఏం పర్వాలేదు, ఎందుకంటే నేను వాడి మంచి కోసం ఏది చెప్తున్నా చెప్తా. ఇప్పుడు అని పిలుసా, ఓకే చెప్పనా మమ్మీ వాళ్ళకి చెప్తున్నా ఏంటో అని చెప్పేసి మమ్మీ వాళ్ళకి మాట్లాడాలి మమ్మీ వాళ్ళు ఎందుక ఇప్పుడు ఆఫీస్లో నువ్వు కొన్ని టైంలో ఇప్పుడు నార్మల్గా నీకు ఏదైనా చిన్న పని చెప్తారా ఇట్లా దిగా దిగా సంథింగ్ ఉంటే చిన్న చిన్న బండి ఇస్తా నీకు, నువ్వు వెళ్తావు కరెక్ట్ 5:30 నువ్వు రావడం, మరి 5:30 నువ్వు ఏడిపోతావు నాకు తెలియదు. సో మన మన గల్లీలోనే కాలేజ్ ఉంది, కాలేజ్ తెలుసా, మరి ఆ కాలేజ్ తెరుస్తారో తెలియదు మాకు సంబంధం లేదు, అది వస్తారో తెలియదు. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా, ఇట్లా ఆఫీస్ అయిపోగానే పోయి ఆడ
ఏవో చిల్లర చిల్లర ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ గోడల మీద కూర్చుంటూ అమ్మాయిలను చూసుకుంటూ విజిల్ వేసుకుంటూ చూసుకుంటూ అమ్మాయిలను చూసుకుంటూ విజిల్ వేసుకుంటూ కరెక్ట్గా ఆలోచించి సమాధానం చెప్తున్నా. అర్థమవుతుందా? కరెక్ట్గా నేను పోలే ఏడికి, నేను ఫ్రెండ్ దగ్గర పోయించున్నా. ఏడికి? నువ్వు ఫ్రెండ్ దగ్గర పోతే ఇప్పుడు నాకు ఒకరు చెప్తే నేను నమ్మను రా, ఇద్దరు చెప్పినా ఒకటిపోయి నమ్మ, ముగ్గురు చెప్పినా నమ్మ. నాకు ఆరుగురు నుంచి ఏడుగురు మంది చెప్పారు, పలానా అబ్బాయి టీం పబ్లిక్ టీంలో నుంచి ఉంటాడు, అజ్జు వాళ్ళ తమ్ముడు, ఇలా అమ్మాయిలను గెలుకుతున్నాడు, అమ్మాయిలతో మాట్లాడదు ఒరే గో, ఇప్పుడు నీకు చెప్పాలరా, మాట్లాడడం తప్పేం కాదురా, నువ్వు అంటే విజిల్ వేస్తున్నావు అంట. దొంగచాటు బయట మాట్లాడడం ఎందుకురా, ఏమైనా ఉంటే ఇంటికి తీసుకురా, మాట్లాడదాం. నేనేం మాట్లాడలేక నువ్వు అసలు మజాకి అస్సలు ఆడతలే, చాలా సీరియస్ కూర్చోదా, చాలా సీరియస్ చెప్తున్నా, కూర్చోవడం కాదు బేబీ. అర్థమవుతుంది? ఆరుగురు నుంచి ఏడుగురు నాకు చెప్తురు, ఇట్లా నువ్వు ఎవరైతే బే. నువ్వు పోతున్నావు లే ఐదింటికి ఆరింటికి బైక్ వేసుకొని ఎటైనా. ఏ ఫ్రెండ్ దగ్గర పోయినా? ఏ ఫ్రెండ్ దగ్గర పోయినావు? ఓడాడు పేరు చెప్పు, చెప్పు ఫ్రెండ్ పేరు చెప్పరా, చెప్పురా 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 చెప్పురా. ఇంట్రా నించో. ఏ ఇంట్రా కొడతావు? కొట్టుడేం చేయని అమ్మాయిని వెళ్తుండే అవి తమసా అరుగులు రాదు. కొట్టాను రాదా? నేను ఎవరు గెలకలే అన్నా, నేను నేనేం తప్పు చే, నేను ఎవరు గెలకలే అన్నా, నేనేం తప్పు చే. ఎప్పుడు నన్ను కొడుతున్నావు? నువ్వు నేను కొడుతున్నా? అరే రా, నాకు ఆరుగురు మజా కాడతలే, ఆరుగురు చెప్పిర్రా. ఏడవకు, అమ్మాయివి కాదు మొగోడివి, అర్థమవుతుందా? మొగోడు అనేటోడు అమ్మాయిని గెలకడు. అమ్మాయి మాట్లాడు చెప్తున్నా, నువ్వు ఏడు ఏం ఆకు, నాకేం రా, నువ్వు తప్పు చేయకపోతే ఇట్లుండవు, బరాబర్ అన్నా లేదన్నా అంటూ నాకు తెలుసు బాడీ ఏం చేయలేదురా, మరి బండి మాట్లాడుతుంది రోడ్ల మీద నించో. నువ్వు నసలకు రా, మంచిగా చెప్పు, క్లియర్ రా. నువ్వు నా తమ్ముడి వాడి చేసుకుంటాడు రా, వేరేవాడైతే నా మాట దెంగి అంటుండే. అర్థమవుతుందా? మాట్లాడలే నా తమ్ముడు, అట్లాంటి కాదా నా తమ్ముడు, మాట్లాడుతుంది కదా, మంచి మాట్లాడు. నేను నవ్వుతున్నా అంటే అర్థం చేసుకున్నా మంచితనం, ఇక్కడ నా బాగా అది కాదు, నా బాగా అది కాదు. ఇప్పుడు ఒకటి ఉంది, నడుస్తుంది సంస్థ, కింద మీద పడుతున్నావు. ఇప్పుడు మనిషికి మంచి పేరు రావాలని ఎంత కష్టపడాలో, చెడు పేరు రావాలని. ఇప్పుడు వీడు బయటికి పోయి పలానా అమ్మాయిని గెలుపుతున్నా అంటే వీడే మండలే, అజ్జు వాళ్ళ తమ్ముడు అంటారు. ఇప్పుడు నీకెవరు మెసేజ్ చేయడు, నాకు మెసేజ్ చేస్తారు, అన్నా ఏంటి మళ్ళా చూసుకోవాలా, ఏం చేయాలి, అమ్మాయిని చిరాయిస్తుంది అంటూ చిరాయించలేదు. మనకి ఏం అవసరం, 5:30 to 6:30 రోడ్ల మీద తిరుగుడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి నేను ఏ పిల్ల దగ్గర పోలే, నేను చిరాయించలేదు. అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడ చిడాయించిందో లేదో నీకు తెలుసా? నువ్వు చూసినావా? ఎందుకు మాట్లాడుతున్నా మధ్యలో చెప్పరా? రోజు మాత్రం చర్మం ఉంది చూసావా? చర్మం చర్మం ఇట్లా పీకుతా గలీజ్ కా. నేను నువ్వేమనుకుంటున్నావు నా గురించి, చాలా మంచిగా ఉన్నంత వరకు మంచిగా రే. నువ్వు నా ఇగో, నేను ఏదో
ఇప్పుడు మనం కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చి స్టేజ్ ఖరాబ్ అవుతుందంటే నేను ఊరుకోను, అర్థమవుతుందా? నీ మనిషి చెప్తున్నా, ఏదున్నా నాకు ఇప్పుడు బరాబర్ చెప్పు, మంచి చెడు మాట్లాడతా. నువ్వు లేకుండా తమాషా తెంకుంటా అన్న ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పి నేను ఏ అమ్మాయితో నువ్వు మాట్లాడని అరే నాకు ప్రూఫ్లు వచ్చినాయి రా, నీకు చూపియా, నేను చూపియా, అర్థమే? నువ్వు రోడ్డు మీద నించో మాట్లాడడం, నా బండి ఆపడం, అవన్నీ ప్రూఫ్లు వచ్చినాయి. తా ఇప్పటికీ నువ్వు చెయ్యలేదు అనకు, అర్థమైందా? చెయ్యలేదు అనకు, అవన్నీ వద్దు బేబీ, నాకు క్లియర్ ఉండాలి. తీస్తా వీడియో రేపటి దినం మా తమ్ముడు ఇలా వేసి నువ్వేమంటలే అంటే ఇవి చూపిస్తా, ఇగో చెంప దెబ్బ కొట్టినా మరి అది తప్పులేదంటే మీ ప్రూఫ్ దగ్గర చూపించినా అర్థము దొరికింది ఇంకో వీడు మాత్రం అరే చాలా నేను తెలియకుండా తెలిసి చేసుకుంటాను. బరాబర్ మనసు మాట చెప్పు, అమ్మాయి తీసుకొచ్చి అన్న ఆఫీస్ లో మాట్లాడుకోవచ్చు ఆఫీస్ ఎవరికి, నువ్వు రోడ్డు మీద నుంచి ఎవడో నాకు ఫోన్లు పెట్టి ఫోటోలు తీసి అయితే నాకు పంపించి మీ అమ్మడి నాకు అడిగి చేస్తున్నావు అంటే కొద్దిగా నువ్వు బయట పోతావు, చెప్తావు ఎవరు క్లాస్మేట్ కలిసినా ఏం కలిసినా ఇంత దూరం అంటే యా హాయ్ బాయ్ ఇట్లా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఏంది చెప్పు ఇది ఇవ్వని తమాషాలు తెగా నేను రోడ్ల మీద అర్థమైన ముట్టుకోను ఏ అమ్మాయి అడగసి అట్లా ముట్టుకోను ఏదున్నా కానీ ఏడుస్తున్నా వాడు ఏడుపు బాగా కనబడుతుందా నా బాగా కనబడుతుందా మీకు తప్పు చేయలేదు, తప్పు చేయలే వాడికి ఊకే చిరాకు దింగుతుంది, అర్థమవుతుందా? తప్పు చేయలేదు అన్న అంట, చేసినంత చేసి అమ్మాయిని గెలుపుకుంటూ రోడ్ల మీద తమాషా తెలుగు అంట, చేసినంత చేసి అమ్మాయిని గెలుపుకుంటూ రోడ్ల మీద తమాషా తెలుగు అంటున్నావు మరి రోడ్ల మీద ఎంత మాసా పేరు నువ్వు బండి ఆపుకుంటూ ఆపినవరా రోడ్ల మీద తమాషా తింటూ అన్ని చేసుకుంటూ కుల్లాబాద్ బోర్డు మే దేకే పడితే రాజు ఇసుకు పక్కలియా దేకో వస్తూ కొడతా. ఇప్పుడు నేను ఏం చెప్తాను అండి, రే జాగ్రత్త, వార్నింగ్ ఇది, మంచి వార్నింగ్ ఇస్తున్నా, ఏం చేసుకోవాలన్నా డెడికేషన్గా కష్టపడి వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ చేస్తు. అమ్మాయిలన్నీ ప్రేమించుడు తప్పంటే లేదు, అమ్మాయిని వడవుడు తప్పంటే లేదు, రోడ్డు మీద తమాషాలు తింగదు. నువ్వు ఎవరు అయితే నాకు సంబంధం లేదురా, నువ్వు నా దగ్గర ఉంటున్నావు, అర్థమైందా నీకు నా బాధ, అర్థమైందా? నువ్వు నా దగ్గర ఉంటున్నావు, ఏదున్నా మంచి అయినా చెడైనా నేను చూసుకోవాలి, సరేనా? మంచి గుద్ద తెచ్చుకున్నావు చేస్తే ఉన్నావు మస్తు డేంజర్ కొడతా నేను, అర్థమవుతుందా? నువ్వు జస్ట్ సింపుల్ అయితే శాంపుల్ కలీజా చేస్తారా రే, నేను ముందే చెప్తున్నా, ఏదన్నా ఇప్పుడే మానుకో, ఏదన్నా నాకు ఇప్పుడు చెప్పేసి అన్న నాకు ఇది ఇది ఉందని చెప్తే మాట్లాడదు, నీకేం లేదు అంత క్లియర్గా, ఓకేనా హాబియా? క్లియర్గా ఇంకోసారి చేయకండి చెప్పి నస్లాది బే మాట్లాడు. లైట్ తీసుకోరా, వాడు ఏమైనా బయట వాడు ఫాల్తుగాడు, వాడి మీద ఇంకోసారి చెప్పినప్పుడు గుద్ద వల కొడతా దాన్ని ఆ ముండని వీడిని ఆగు, చెప్పినప్పుడు దొరికినప్పుడు మనం చూసుకుందాం, లైట్ తీసుకో, ఓకేనా? ఏడవ నువ్వు పోరా, నేను చెప్తాలే దా, ఎడవాక్ లైట్ తీసుకోరా అని అనుకుంటే చెయ్యేస్తా తమ్ముడు, నేను చూడు ఇప్పుడు చెయ్యేసిన లైట్ తీసుకో.